నిధులు విడుదల చేయకుండా స్థానిక సంస్థలను టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. పంచాయతీలకు ప్రత్యక్ష ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తూ నుస్తులాపూర్లో నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ కొమ్ము కాస్తున్నారని ఆరోపించిన కాంగ్రెస్ నేతలు కేసీఆర్ తీరును పగిడిన పవన్ కళ్యాణ్పై విమర్శలు చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు పొన్నం ప్రభాకర్, రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీసీఎల్ చైర్మన్ ఆరపల్లి మోహన్ తిమ్మాపూర్ మండలంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నుస్తులాపూర్ గ్రామ పంచాయతీ ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. పరోక్ష ఎన్నికలు వద్దంటూ చప్పట్లు కొట్టి నిర్ణయం ప్రకటించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. గ్రామ పంచాయతీలు బలహీనపడడానికి ప్రభుత్వ అసమర్థతే కారణమని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఓటమి భయంతోనే పరోక్ష ఎన్నికలకు టీఆర్ఎస్ సిద్ధమవుతుందని ఆయన ఆరోపించారు. ఎన్నికలకు కాంగ్రెస్ భయపడే ప్రసక్తే లేదని అన్నారు. 2009లో ప్రమాదం జరిగితే 2014లో కరీంనగర్ వచ్చిన పవన్ కళ్యాణ్ కొండగట్టుకు ఎందుకు వెళ్లలేదని పొన్నం ప్రశ్నించారు. ఇన్నేళ్ల తర్వాత రావడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన అడిగారు. ప్రగతి భవన్లో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత కేసీఆర్ని పొగుడుతున్నాడని, దీనికి రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ని కాళేశ్వరరావు అంటున్న గవర్నర్ నరసింహన్ని కల్వకుంట్ల నరసింహారావు అనాలని అన్నారు. గత 4 సంవత్సరాలుగా స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసి, ఇప్పుడు ఆ ఎన్నికలు వస్తున్నటువంటి సమయం లోపల మా పార్టీ గెలవదనేటువంటి భయంతో ఎన్నికలు ఇండైరెక్ట్గా నిర్వహించాలనేటువంటి కుట్ర చేస్తున్నటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ముచ్చింజయం గారు ఇచ్చిన పిలుపులో భాగంగా మానకొండూరు నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ గ్రామ కేంద్రంగా ఈరోజు మేమందరం కూడా మాజీ శాసనసభ్యులు ఆరపల్లి మోహన్ గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, గ్రామ సర్పంచులు, సీనియర్ నాయకులు అందరం కూడా కలిసి ఈ పరోక్ష ఎన్నికలు వద్దు, ప్రత్యక్ష ఎన్నికలు కావాలనేటువంటి నిరసన చెప్పి కార్యదర్శి గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వాలు గౌరవించాలని మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ సూచించారు. పరోక్ష ఎన్నికలతో లాభమేంటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. అవిశ్వాస తీర్మానంతో ప్రజలు, ప్రజాప్రతినిధులు భయపడే పరిస్థితి ఉందన్నారు. పరోక్ష ఎన్నికలతో బలప్రదర్శన, తగాదాలు పెరుగుతాయని చెప్పారు. గవర్నర్ వైఖరితో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతుందని అన్నారు. పరోక్ష ఎన్నికలు ప్రోత్సహించే ఉద్దేశంతో మరి లోకల్ బాడీ ఎలక్షన్లో, ప్రత్యేకంగా సర్పంచ్ ఎలక్షన్లో పరోక్ష పద్ధతి పూర్తయిస్తున్న సందర్భంలో రాష్ట్ర కాంగ్రెస్తో పార్టీతో పాటు ప్రజాస్వామ్యవాదులంతా పరోక్ష ఎన్నిక వద్దు, ప్రత్యక్ష ఎన్నిక ముద్దు, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే ఈ ఎన్నికలు కూడా జరగాలి సర్పంచ్ ఎలక్షన్ అనే నినాదాన్ని ప్రజలందరూ అంటా ఉన్నారు. దాన్ని మేము ఏకీభవిస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి సర్పంచ్ ఎలక్షన్లు అన్నిటిని కూడా ప్రత్యక్షంగా జరపాలని డిమాండ్ చేస్తాము.